నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మ కేరళ పూజల ప్రకారం మీరు ఇచ్చే ఒక్కొక్క రెమెడీ నిజంగా చాలా బాగుంటుందమ్మా అయితే చాలా మందికి ఉన్నటువంటి కళ సొంతింటి కళ ప్రతి ఒక్కళ్ళు సొంతింటి కళని సాకారం చేసుకోవాలి అని అంటూ ఉంటారు కదా సో ఖచ్చితంగా అవసరం ఓకే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చాలా అవసరం ఓకే కట్టుకోవడానికి బట్ట ఇవేమి లోటు లేకుండా ఉంటే మనం ఆనందంగా వెళ్ళిపోతాం సో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టి ఈ రోజుల్లో ఈజీగా దొరి దొరికేస్తుంది అది పెద్ద కష్టం కాదు అవును అలాగే మరి ఉండడానికి గూడు కావాలి కదా మరి ఆ ఇంటికి కళ మనకి నెరవేరాలంటే మరి కేరళ రెమెడీస్ ఏముంటాయమ్మా సింపుల్గా ఈజీగా మనం సొంతింటిని నెరవేర్చుకోవచ్చు అంటారా మీరిచ్చే రెమెడీస్ నేను చెప్తాను యాక్చువల్గా తమిళ్లో ఒక మాట చెప్తా సామితో ఎలి వల అనాలో తని వల అంటారు అంటే ఎలుక ఉంది కదా ఎలుకకు ఒక ఇల్లు ఉంటుంది అని దానికంటే సెపరేట్ ఒక ఇల్లు ఉండాలి అది కోరుకుంటాయండి అది ఎలుక కన్నం ఎలుక కన్నం ఎలుకకు అసలు ఒక చిన్నగా దానికి ఒక వల ఉంటుంది అంటే తనకంటే తన ఒక ఇల్లు గూడు మీరు చెప్పినట్టుగా అది అయితే అలానే మనుషులు కూడా ఉండాలని అదే కదా ఎలుకలు పిచ్చుకలు పక్షులు వాటికే ఒక గూడు ఉంది మరి మనుషులం లోక జ్ఞానం తెలిసిన వాళ్ళము మనకి ఉండకపోతే ఎలాగా అసలు అందుకే మనుషులు ఏం చేస్తారు ఎలుకకు అట్లా ఆశ ఉన్నప్పుడు మనుషులకు కూడా ఒక ఆశ ఉంటుంది ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఒక సొంతంగా ఉండాలి వాళ్ళకంటే అట్లా ఉండడం అని ఇష్టపడతారు అందరూ అది ఎప్పుడు వాళ్ళకు ఒక కళలాగానే ఉండిపోయే వాళ్ళు కొంతమందిలో ఉంటారు కానీ అది ఎప్పుడు నిజమవుతుంది అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళకి సొంత ఇల్లు సొంత గ్రహ యోగం గురించి చూసేది చక్రంలోంచి మనకు కనిపెట్టవచ్చు జాతక చక్రం వాళ్ళ లగ్నంలోంచి ఫోర్త్ హౌస్ జాతకంలో సొంత ఇల్లు గురించి ఉండేది వాళ్ళకి సొంత గ్రహ యోగం ఉందా లేదా ఓకే జాతకం చూడాలా మనం వచ్చి మామూలుగా ఎంతో చూడండి ఇప్పుడు చాలా మంది దగ్గర ఏం చేస్తారో డబ్బులు ఉంటుంది కానీ కొనాలని అనుకుంటారు ఆ డబ్బులు వేరే రంగా ఏదో ఖర్చు అవుతుందో కానీ కొనలేకుండా పోతారు వాళ్ళు ఎప్పుడు రెంటెడ్ హౌస్లోనే ఉంటారు కదా కొంతమంది చూడండి డబ్బులే ఉండదు కానీ ఏం చేస్తారు అప్పు తీసుకైనా అసలు కొనేసుకుంటారు బట్ అది వాళ్ళ జాతకంలో సొంత గ్రహయోగం అనేది ఉంటుంది ఓకే అప్పుడు మనం చూస్తాము వాళ్ళకి ఇల్లు గురించి ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేస్తారు కానీ కొనలేకుండా పోతారు సడన్గా కొందమల్ల ఏం చేస్తారు అసలు ఇల్లు కొనవాలని అనుకునేటప్పుడు కొనేస్తారు బట్ దీనికి కూడా జాతకంలో అవసరం పడుతుంది జాతకం వల్ల వాళ్ళ జాతకంలో వాళ్ళ లగ్నంలోంచి ఫోర్త్ హౌస్ సొంత గ్రహయోగం గురించి ఉండేది ఇప్పుడు కొందమల్ ఏం చేస్తారంటే మంచిగా అసలు ఒక ఇల్లు కొనేసుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత చాలా బాగా వాస్తు చూసి అన్ని కన్స్ట్రక్షన్ మంచిగా చూసి చేస్తారు అంటే వెళ్ళినప్పట్లోంచి కష్టపడుతూ ఉంటారు ఎక్కువ అప్పుల వల్ల బాధపడతారు అవునా మా నిజంగా వాస్తు బాగుంది కదా బాగుంది కదా అండ్ వాళ్ళకి యోగం ఉండేగా ఇల్లు కట్టుకున్నారు కానీ ఎందుకు అక్కడ బాధపడుతున్నారు అట్లా అని చూస్తే వాళ్ళ జాతకానికి లగ్నంలోంచి ఫోర్త్ హౌస్ అనేది వాళ్ళ సొంత గ్రహయోగం గురించి చెప్పాము కొనేశారు కొన్న తర్వాత వాళ్ళకి అక్కడ వాస్తు బాగుంది కానీ వాళ్ళకి అక్కడ ఏమిటంటే ఆ భూమి స్థలం బాగుందా లేదని తెలియదు వాళ్ళకి అది ఎట్లా అంటే నెగిటివ్ వైబ్రేషన్లో ఉంటాయని కలిసి రాదు ఒకటి ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళకి వాస్తు బాగుంది అని అందరిని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు కానీ ఆ నెగిటివ్ నెంబర్ ఉంటాయి చూడండి వాళ్ళ ఇంటి నంబర్ ఆ ఇంటి నంబరు ఇప్పుడు ఒకరి పేరు మీద ఉంది వాళ్ళకి వచ్చి సింహ లగ్నంలో పుట్టారు వాళ్ళ జాతక పరంగా ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి ఫోర్త్ లాడు వచ్చి కుజుడు అవుతాడు కుజుడు ఫోర్త్ హౌస్లో నెగిటివ్ గ్రహం మాంది గ్రహంగా ఉన్నారనుకోండి ట్వంటీ సెవెన్ ప్లాట్ నెంబర్ ఉంది అనుకోండి అస్సలే కలిసి రాదు సరే అది వాళ్ళ జాతకంలో వాళ్ళు పుట్టిన సింహ లగ్నమే ఉండని కానీ ఆ సింహ లగ్నానికి లగ్నంలోనే నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉంటే ఆ వన్ పవర్ అవుతుంది అది సింహ లగ్నంలో మాంది ఉంటే దాని వాల్యూ వన్ సో అప్పుడు సూర్యుడు బలం అంటే సూర్యుడిదో మాంది గ్రహం అయ్యారు సో అప్పుడు వాళ్ళు ఒక విల్లా కొనుక్కున్నారు విల్లా వచ్చి వాళ్ళకి ఏంటంటే థర్టీ సెవెన్ ఉంది నంబరు విల్లా నంబర్ అంటే అది వన్ పవర్ అవుతుంది అప్పుడు వాళ్ళకి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు వెళ్ళా కదా చాలా బాగా చూసి మంచిగా ఖర్చు పెట్టి అన్నీ బాగా చేసుకున్నాం కానీ ఎక్కడ సమస్యనే తెలియట్లేదు వెళ్ళినప్పట్లోంచి అసలు ఏం బాగుండట్లేదు అని అంటారు అప్పుడు ఏమైతుంది వాస్తు మంచిగా ఉంది వాళ్ళకి ఆ నెంబర్ సెట్ అవ్వకపోతే కూడా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సమస్యలు వస్తుంది సరే మాంది గ్రహం అనేది మనం ఎలా కనిపెడతామంటే ప్రతి ఒక్కరు వాళ్ళు పుట్టినప్పట్లోంచే వాళ్ళ వాళ్ళ జాతక చక్రంలో ఏదో ఒక ప్లేస్లో మాంది గ్రహం వచ్చేస్తారు బట్ ఇక్కడ ఇంటి వాస్తుకుని మాంది గ్రహానికి ఏం సంబంధం అది చాలా మందులకు ఉంటాయి కానీ అప్పుడు మనం వాస్తు చూస్తున్నాము ఆ స్థలం గురించి చూస్తాము స్థలంలో ఏం నెగిటివ్ ఉంది అట్లా అంటే కొంతమందికి తెలియదు పుట్ట ఉండి దాన్ని తీసేసి తర్వాత అక్కడ ఇల్లు కడతారు సో అక్కడ నుంచి సమస్యలు వస్తుంది అది చాలా వాళ్ళకి ఆ ప్రాపర్టీ గురించి తెలియదు అది ఏం చేస్తారంటే ప్రాపర్టీ మనం ఒక్కసారి ఆ సంఘు స్థాపనం అంట తెలుగులో అది పెట్టేటప్పుడు వాళ్ళకి అక్కడనే కనిపిస్తుంది వైబ్రేషన్ వీళ్ళకి బాగుందా అనేసి కొంతమందికి ఏంటంటే ఆ పూజ గురించి వెళ్ళే రోజే ఏదైనా ఆటంకాలు వస్తుంది అప్పుడే కనిపెట్టవచ్చు అక్కడ స్థలం బాగుండట్లేదు అట్లానే వాళ్ళని వెళ్ళనివ్వకుండా కొన్ని గ్రహాలు అడ్డుపడుతుంది మంచి చేసే గ్రహాలు కూడా వాళ్ళు అది ఆపకుండా ఏం చేస్తారు చేసేస్తారు ప్రాపర్టీ ప్లాట్ కొనేసాం కదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని అక్కడే తెలుసుకోవచ్చు ఆ స్థలం బాగలేదు ఓకే మరి బాగా ఒకవేళ స్థలం అంతా కొనేసాము బాగాలేదు మరి దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయి ఉంటుంది ఒకటి వాళ్ళకు ఇది సేల్ చేసేసి వేరేదైనా కొత్తగా కొనుక్కోవడం చూడాలి అంటే రెండు ఆప్షన్ పూజల వల్ల సరి చేసుకో మరి వీళ్ళకి బాగాలేదు కదా వేరే కొంటే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది అంటే ఒక్కొక్క జాతక బాగుంటుంది వాళ్ళకి ఆ స్థలం అంటే కొన్ని జాతకాలకు కొన్ని గ్రహానికి సంబంధించిన పవర్ ఉంటుంది ఇప్పుడు ఈశాన్యం అంటే చాలా మందులు అందరూ ఇష్టపడతారు ఈశాన్యం కార్నర్లో ప్లాట్ కొని దాంట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయవాలని ఇష్టపడతారు అదే ఈశాన్యానికి అధిపతి ఎవరు బుధుడు బట్ ఆ బుధుడు జాతకంలో వాళ్ళకి నెగిటివ్గా ఉండింది అనుకోండి ఈశాన్యం కదా అంతా మంచిగా చూసి చాలా ఖర్చు పెట్టి కొనేసుకుంటారు ఆ ప్లాట్ కానీ అది వేరే వాళ్ళకి బాగుండింది వీళ్ళు కొన్న తర్వాత వీళ్ళకి బాగుండట్లేదు ఆ ఈశాన్యానికి అధిపతి అయిన బుధుడు నెగిటివ్గా ఉన్నప్పుడు అది కొన్నప్పటిలోంచి వాళ్ళకి సమస్యలు ఎక్కువ వచ్చింది సో ఇది నేను ఇంత ముందుగా జాతకం వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా చెప్పాను వాళ్ళు ఈశాన్యం కార్నర్ ప్లాట్ అండి మాదిని చెప్పారు ఒకే మాట అన్న అమ్మ మీకు బుధుడే మాదిగ్రంగా ఉంది ఇది ఎవరి పేరు మీద ఉందంటే నా పేరులోనే ఉందని చెప్పింది ఆమె సో ఆమెకి నెగిటివే బుధుడు బట్ అక్కడ చూడండి మనం అనుకుంటాం కదా ఈ స్థలం వేరే వాళ్ళకి బాగుంది కానీ వీళ్ళకి మంచిగా లేదు అప్పుడు మనం అది ఒకటి సేల్ చేసే వచ్చాం వాళ్ళకి బాగలేకపోతే రెండు ఆప్షన్ ఏంటంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే వాళ్ళ ఈశాన్యంలో ఉన్న బుధుడు మాందిగా ఉన్నాడో దానికి పరిష్కారం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ స్థలం వచ్చి వాళ్ళకి మంచిగా అవుతుంది సరే అట్లానే మనకు ఒకవేళ సేల్ అవ్వట్లేదు అంటే ఆ పూజకు వెళ్ళాలి మాక్సిమం నేను సేల్ చేసామనే చెప్తాను వద్దు ఇచ్చేసేయండి వేరే ప్లేస్ కొనుక్కోండి మీకు తగినట్టుగా మంచిగా కొనుక్కోండినే చెప్తాను కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒకటి ఇష్టపడి మేము కొనుక్కున్నాము చాలా ఖర్చులు పెట్టి అన్నీ మాకు ఇష్టమైనట్టుగా మేము అన్ని మేము ఇంటీరియర్ అంతా మంచిగా చేసుకున్నాము అసలు ఇంత ఖర్చు పెట్టాము కాదని వాళ్ళకి అసలు సేల్ చేయడం ఇష్టం ఉండదు కానీ నేను ఒక్క మాట అంటాను ఇక్కడ ఉండి మీరు ఎప్పుడు కష్టపడుతూ ఉండేదానికంటే ఇచ్చి వేరే ఎక్కడనో చిన్న మీరు ఒక చిన్న ఇంట్లో ఉన్న చాలా బాగా మంచి పొజిషన్లో రావాలి కదా సో అది ఒక్కటి ఏంటంటే చాలా పెద్ద బంగ్లా కొనుక్కొని కష్టపడేదానికంటే దీన్ని ఇచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉండేట్టుగా మీకు ఫేవర్గా ఉండేట్టుగా కొనుక్కుని వెళ్ళండి అని చెప్తాను అది ఒకవేళ వాళ్ళు సేల్ చేయలేదు మేము ఇక్కడే ఉంటున్నాం అనేటప్పుడు పూజ గురించి వెళ్ళమని చెప్తాను నేను సో అప్పుడు మనం ఇదన్నీ ఎందుకు చెప్తున్నాము ఒక ఇల్లు అంటే అక్కడ మన ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే రోజు ఎక్కువ అక్కడ ఉండేవాళ్ళు లేడీస్ ఎక్కువ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఫస్ట్ చూపిస్తే వాస్తు బాగలేకపోతే ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే కూడా వాళ్ళకి అసలు ఫస్ట్ స్టార్ట్ అయితే హెల్త్ విషయంలోంచి కనిపిస్తుంది అనమాట ఇంట్లో వాస్తు బాగలేకపోతే గొడవలు కూడా వస్తుంది సో ఎప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంది వాస్తు బాగలేకపోతే వచ్చిన డబ్బులంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ సేవింగ్స్ అనేది ఉండదు వాస్తు బాగలేకపోతే ఏంది వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న ఇంట్లో ఉంటే వాళ్ళు ఎంత మంచి బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ అసలు ఆ బిజినెస్ చాలా ఇంటికి వెళ్ళిన తర్వాత టోటల్ గా డౌన్ మరి వీటన్నిటికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు యాక్చువల్ గా మనం చెప్పాలంటే మనకే కాదు వాస్తు అనేది దేవుడికి కూడా ఉంటుంది మీరు చూసారా కదా కొన్ని గుడిలో చూడండి కొన్ని టెంపుల్స్ వెళ్తాము ఆ టెంపుల్ మంచి ఇన్కమ్ ఉంటుంది అవునవునవును నిజంగా కానీ దేవుడికి కూడా ఉంది కదా వాస్తు అనేది కొన్ని టెంపుల్ చాలా బాగుంటుంది కొన్ని టెంపుల్ అసలు ఏ నోచుకోవాలి అది అప్పుడు ఏమైతుంది దేవుడు లేకుడు వాస్తు బాగుంటే ఆ టెంపుల్కున్న వైబ్రేషన్ చాలా బాగు కలియుగ మాయ ఇదంతా ఇదంతా ఎందుకు దేవుడికే కూడా ఇలా జరుగుతుంది అంటే వాస్తు బాగలేకపోతే అసలు ఎంత పెద్ద దేవుడైనా కానీ వాళ్ళకి ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే అక్కడ ఏం చేయదు మరి అయితే సొల్యూషన్ ఉంటుంది అంటారా ఉంది ఎట్లా అంటే వాస్తు అట్లా అనేది మన ఒకటి చూస్తాం అది బేసిక్ వాస్తు ఈశాన్యంలో ఎలా ఉండాలి అసలు నైరుతి ఎలా ఉండాలి ఇవన్నీ చూసేది బేసిక్ వాస్తు అదే వచ్చి మన ఆ వాస్తు ఆ స్థలంని మనం పాజిటివ్గా మార్చుకోవాలని దానికి ఒక పూజ ఉంటుంది అది ఒక్కటి చేసుకోవచ్చు నెక్స్ట్ వాళ్ళ వాళ్ళకి వాస్తు ఎట్లా ఇస్తుంది అది దేని పెట్టి వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాలను పెట్టే కదా వస్తుంది ఇప్పుడు ఒకరికి మంచి వాస్తు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఇల్లు దొరుకుతుందంటే వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహాల వల్లనే ఓకే సో అప్పుడు మన దానికి సంబంధించింది ఏంటంటే పూజలు చేసుకుంటా అంటే మనకు సరిగ్గా ఏ గ్రహం మన జాతకానికి సంబంధించి మనం చేసుకోవాలి అలా చేసుకుంటే అసలు వాస్తు కూడా బాగుంటుంది కదా అది మనం చూడాలి అంతే చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా నిజంగా అంటే వాస్తు ఇంపార్టెన్స్ ఏంటి మన సొంత కావాలంటే ఏం చేయాలి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా ఓకే నమస్తే అండి సో చూసారు కదండి సొంతింటి కళని సాకారం చేసుకోవాలంటే మరి ఏం చేయాలి ఎలా చేయాలి సో వాస్తవ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మన జాతకంలో సొంత ఇల్లు ఉందా లేదా ఎలా చూసుకుంటూ మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ మనం సొంత ఇల్లుని సాధించవచ్చు అనేది ఎంతో చక్కగా రెమెడీస్ కూడా అందించేసారు కదా మరి పర్సనల్గా కూడా జాతకం చూపించుకుని మన జాతకంలో సొంత ఇంటి గురించి మరి ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా ఇంకా ఈజీ అయిపోతుందంట సొంత ఇంటిని సహకారం చేసుకోవడం మరి పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ పర్సనల్గా తనుష్క గారిని కలవాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి I mistake